సమాజం ఒక బ్యాలెన్స్ ఉండాల సమాజం బ్యాలెన్స్ లేకపోతే సంక్షేమ పథకానికి ఒక అర్థం అడగండి మోడీ చెప్తాడు చెప్పగలడే మాత్రం చెప్పలేడు సంక్షేమ పథకానికి ఒక అర్థం తెలుసుంటే ఈ రోజు ఈ నిర్ణయం ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైతే ఈ డిజన్వెస్ట్మెంట్ అనే ఒక తేలికొట్టుని కదిలించారో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా दाटेपय सभा इदे मंत्र कार्यकर्ता नायक नायक प्रांत नायक प्रांत नायक कल नायक प्रतिपक्ष नायक आ प्रतिपक्ष पार्टी अड़कानी मेरू पोरा मन अंदर इकोच रोजू सतोष मन ऐक्यता वाले मन कोसम पे समय वीरक आर को मंद प्रजुन నేను ఎన్ని గెలుస్తాను మున్సిపాలిటీలో నేను ఎన్ని కార్పొరేషన్ గెలుస్తానని అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్న ఉత్సాహం అదే అన్యాయంగా నిలబడి చిత్తం నరికేస్తున్నారనే ఆలోచన బాధ ఒక్కడికన్నా ఉండాలి రాజకీయ పార్టీలు అందరూ మనపించినండి ఎవరిని మాట్లాడే పరిస్థితి లేదు అంత మాత్రం చేత అందరూ దుర్మార్గులు అంత లేదు ఇక్కడ ఎవరు దుర్మార్గులు లేదు చేయాలన్న బాధ రాజుకుంటుంది చేయాలని తపన చంద్రబాబు ఉంటుంది ఏం చేయాలో అర్థం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఉంటుంది ఆయన బాధ ఏమో అటుపోతే అడ్డు ఇప్పటికీ పోతుంది నాకు తెలిసిన ఆయనకి కానీ దీనన్నిటికీ ధైర్యం ఇచ్చేది ప్రజలు ప్రజలు ధైర్యం ఇస్తున్నారు మీకు ఎవరికి భయపడాల్సిన పర్లేదు మీ వెనకాల 6 కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రత్యేక హోదా కూడా ఎవరు మాట్లాడరు भय मन दजले प्रजले स्वार्थ కొంతమందిని నమ్ముకొని ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు ఇది మారిన రోజు ఈ ప్రాంతం బాగుపడుతుంది మన జీవితాలు బాగుపడతాయి దేశం బాగుపడుతుంది దయచేసి ఎంతసేపు ఒక్కొక్క విషయం మాత్రం క్లియర్ చేద్దాం ఇండియా పాకిస్తాన్ లేదా చైనా మన ఇవన్నీ అవసరాలు ఇది ఒక్కటే మాత్రం నమ్మండి ఎట్లీస్ట్ అదన్నా నమ్మండి అది చూసి మనం ఏదో హోటల్ తీసుకొని గౌరవ మీరు ముందు నిలబడాలి పార్టీతో నాకు సంబంధం లేదు రాజకీయ పార్టీ రాజ్యాల గురించి మాట్లాడాలి 8000 మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఘోరమైన అన్యాయం జరుగుతా ఉంది నెక్స్ట్ మంత్ ఎన్నికల తర్వాత ఇంకో 8000 మందికి లేదంటే ఎక్స్టెన్షన్ అయితే ఇంకో 16000 మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రావచ్చు ఆ ఉద్యోగాలన్నీ పోతాయి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు రండి ముందుకు రండి నిలబడండి వాళ్ళందరికీ అండగా నిలబడండి ఇది ఇక్కడున్న కోసం కాదు రాబోయే తరాల కోసం మొదటి నుంచి కూడా నేను స్థితిలో ఉంటానికి కారణం ఏమిటి ప్రజలు ఆ ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ మాట పట్టాను వస్తే నాకు పోయేదేమీ లేదు నాకు ఈ సమాజం చాలా ఇచ్చింది ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెప్పాలని ఈ విధంగా బయలుదేరింది అంటే నాకు వచ్చేది లేదు పోయేది లేదు పోయి పని చేసుకుంటే రోజులు ఉంటా కోపాలు వస్తాయి నాకు
రైట్ మనీ నాకేం సంబంధం లేదు. బాధపడతాను, చాలా బాధపడుతుంది, నాకు నిద్రపట్టలేదు, నాకే కర్మ నాకు అర్థం కాలేదు.